కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి జాతీయ రహదారిపై చెన్నై నుంచి కలకత్తాకు సోపాయిల్ లోడ్తో వెళ్తున్న లారీ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల లారీ నుంచి ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లోనే వాహనాలు మళ్లించి ఎస్ఐ సూర్య శ్రీనివాస్ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డి మురళీమోహన్ చేరుకుని సిబ్బంది చేత మంటలను అదుపు చేయించేందుకు తీవ్రంగా కృషి చేశారు. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. చూడండి పొగలో ఇంకా టార్జెట్లు అందులో అయితే మంట ఇంకా రఫ్ ఆడిపోతుంది కదా. ఇటు పక్క వచ్చింది మంట తారీఖు రేజ్ అయిపోయింది. కెమికల్ ఇటు చిమ్మేసింది పైకి పోవడం చూసుకుని తిమ్మేస్తుంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.